శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశికి తృతీయ స్థానంలో శుక్ర రవి చతుర్థంలో రాహు, అలాగే రాజ్యస్థానంలో కేతు, లాభస్థానంలో గురు ప్లస్ శని, వ్యయంలో కుజుడు. వ్యయంలో ఉన్న కుజుడు కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాడు కాబట్టి వీలైనంత వరకు హేస్ట్ డిసిషన్స్ తీసుకోకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆస్తి అమ్మాలన్నా కొనాలన్నా ఒక 4 రోజులు ఆగండి, తొందరపడకండి. ఎస్పెషల్లీ భూ వ్యవహారంలో, భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారంలో చాలా జాగ్రత్త ఉండాలి 15 రోజులు కూడా. కారణం ఏంటంటే 12లో కుజుడు ఉన్నాడు, నష్టం కలిగించే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. తెలియని నష్టం ఈ రోజు మీరు ఒక దాని మీద పెట్టేసిన తర్వాత ఆ ల్యాండ్ వాడిది కాదని, అందులో ఏదో లిటిగేషన్ ఉందని ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నోరు కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నట్టుగా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటాను, కోర్టుకి వెళ్తాను ఇలాంటి మాటలు మాట్లాడకండి. కారణం అంటే 12లో ఉన్న కుజుడు అసలు మీకు మీ ఇంటి వాళ్ళకి మధ్య సమస్యలను వచ్చి కోర్టుకి వెళ్తాను, కోర్టులు తెలుసుకుందాం ఇలాంటి మాటలు అంటారు చూసారు చాలామంది. ఇటువంటివి చేయకండి. 12లో కుజుడు ఉన్న కాలము మీరు ఏ కోర్టుకి వెళ్ళడానికి కాగితం పెట్టినా మీరు నష్టపోతారు, మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటివి ఏమి చేయకండి. లీగల్ ఇష్యూస్కి దూరంగా ఉండండి. సంతకం పెట్టేటప్పుడు ఆలోచించండి. చెక్ మీద ఎవరికైనా లోన్స్ ఇవ్వాలనుకుని సంతకం పెట్టినా శాంక్షన్ లెటర్స్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వ్యక్తికి మనం శాంక్షన్ చేయొచ్చా, ఈ లోన్ శాంక్షన్ చేయొచ్చా, వీడి వల్ల మనం నష్టం వస్తున్నామో. ఈ 15 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా జూన్1 నుండి 15 వరకు వీలైనంత వరకు ట్రాన్సాక్షన్స్ తక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. కుజుడు అక్కడ నుండి మీనంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ మీకు 12 ఉన్నంతకాలం మీకు కొంచెం నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి అక్కడ టోటల్గా 45 రోజులు ఉంటాడు. అంటే సుమారుగా మే 5వ తారీఖు వచ్చాడు కాబట్టి జూన్ 5 నుండి మన 15 కలిపితే జూన్ 20 వరకు అక్కడ ఉంటాడు. సో మనం 15 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి జూన్ 15కి ఇంకా అక్కడే ఉంటాడు. 20 తర్వాత మీ నిర్ణయాలు బాగుంటాయి కాబట్టి 15 వరకు మాత్రం వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం ప్రయత్నించండి. అన్వాంటెడ్ ఇష్యూస్తో దూరకండి. అది రాజకీయ రంగం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం అనుకోండి. ఏ వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా ఇది కామన్గా వీలైనంత వరకు తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, తక్కువ ట్రాన్సాక్షన్ చేయడం ప్రయత్నం చేయండి. చదువుకునే విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉండి వాళ్ళు చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు వాడే కూడా చాలా బాగానే ఉంది. ఉద్యోగస్తులకి, ప్రమోషన్స్కి వాటికి జరిగే అంశాలు చాలా బాగున్నాయి. వ్యాపార వ్యవహారాలు వాళ్ళకి కొంచెం నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి ఉంచడం ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ గురుమంత్ర సాధన చేసుకోండి, లేదంటే సూర్య ఆరాధన చేయండి. ఈ రెండింటి వలన కొంతవరకు ఊరడు కనబడే అవకాశం ఉంటుంది. వీలైనంత దాన ధర్మాలు కూడా చేయడం ప్రయత్నం చేయండి. గోదానం చేయండి. గోవకి వీలైనంత వరకు గరిక ఆహార పదార్థాలను ఇవ్వడానికి ప్రయత్నించేసి కొంత సాగు చేసుకోవడం ప్రయత్నించండి. దీనివల్ల మనకు జరిగే కుజుడి యొక్క దోషపూరితమైన నష్టం ఏదైతే జరగాలో అది జరగకుండా కాపాడడం ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ విధంగా చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.